ఎవ్రీవన్ వెల్కమ్ టు బిగ్ టీవీ పెట్స్ నేను శివాని సో ఈ రోజు నేను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి సన్నీ ఎగ్జాటిక్ పెట్ స్టోర్ దగ్గర ఉన్నాను సో ఈ స్టోర్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సెలబ్రిటీస్ వచ్చి పెట్స్ ని పర్చేస్ చేస్తారంట సో సెలబ్రిటీస్ వచ్చి పర్చేస్ చేసే అంత స్పెషాలిటీ ఏంటో అండ్ అలాగే రేట్స్ వెరైటీస్ ఏంటో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కమ్ హాయ్ మహేందర్ గారు ఎలా ఉన్నారు హాయ్ హాయ్ సో ఫైనల్లీ మీ పెట్ షాప్కి వచ్చేసాం అన్నమాట సో మీ పెట్ షాప్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఏ బ్రీడ్స్ ఉన్నాయో ఒకసారి మాకు క్లియర్గా చెప్తారా సో దేంతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చౌ చౌ అది కనిపించడానికి చాలా మినీ లైన్లో ఉంది కదా ఇది వచ్చేసి చౌ చౌ ఈ బ్రీడ్ పేరు చౌచౌ ఓకే ఇది లేజీ డాగ్ రాయల్ లుక్ ప్లస్ దీన్ని మినీ లయన్ అని కూడా అంటారు ఓకే లేజీ డాగ్ అండ్ మినీ లయన్ సో దీన్ని లేజీ డాగ్ ఇంకా మినీ లయన్ అని పేరు కూడా ఉందంట చాలా లేజీగా బిహేవ్ చేస్తుందేమో కానీ దీని టంగ్ చాలా డిఫరెంట్ ఉంది బ్లాక్ ఉంటుంది కదా చాలా హల్చల్ చేస్తుందేమో చాలా క్యూట్ యాక్టివ్ ఉంటుంది ఓకే కాకపోతే పడుకుందంటే మాత్రం లేజీ ఇంకా మనమే వెళ్ళాలి ఇంకా ఎన్ని అవర్స్ పడుకుంటది మ్యాక్స్ ఒక 6 అవర్స్ అనుకుంటది పర్ డే లో డైరెక్ట్ ఇంకా 6 అవర్స్ ఓకే అంటే డైరెక్ట్ పడుకోదు ఒక 1 అవర్ ఓకే ఓకే సో మోస్ట్లీ మ్యాక్స్ 6 అవర్స్ పడుకుంటుంది ఫుడీ డాగ్ చాలా ఫుడీ దీన్ ఫుడ్ ఎట్లా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు మేమైతే ఇప్పుడు రాయల్ కెనన్ స్టార్టర్ స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ రాయల్ కెనన్ మ్యాక్స్ స్టార్టర్ ఇప్పుడైతే ఓకే ఓకే సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక మినీ లైన్ లా ఉంటుంది ఫర్ కూడా ఎక్కువ ఉంది అండ్ టంగ్ కూడా ఒక స్పెషాలిటీ అని చెప్పొచ్చు ఇంకా చాలా లేజీ డాగ్ కూడా సో దీని ఒరిజిన్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు చైనా చైనా ఒరిజిన్ వచ్చేసి బ్రీడ్ ఒరిజిన్ వచ్చేసి చైనా ఓకే ఇదైతే మనం పంజాబ్ నుంచి చెప్పొచ్చు ఓకే సో అందుకే చౌచౌ అని పెట్టినట్టున్నారు పేరు బ్రీడ్ చౌచౌ ఓకే ఇంకా ఐస్ కూడా సేమ్ అలానే ఉంటాయి మీకు కదా చైనీస్ కల్లులా కదా ఓకే సో ఇది ఎన్ని డేస్ ఇది ఇది వచ్చేసి 53 డేస్ ఉంది ఎగ్జాక్ట్ 53 డేస్ ఆ ఓకే కేజీస్ ఎంత వెయిట్ 5.5 ఉంటుంది సో దీని వాక్సినేషన్ కేర్ ఎలా ఉంటుంది ఎప్పుడెప్పుడు తీసుకుంటారు 35 డేస్ కి వచ్చేసి మనం పప్పీ డిప్ ఇస్తాము 45 డేస్ కి 7x1 ఇంకా 45 డేస్ తర్వాత కస్టమర్ తీసుకుంటే మళ్ళీ వెట్ నుంచి సజెస్ట్ చేసుకుంటారు 7x9 అలా ఓకే ఓకే సో మాకు చౌచౌ గురించి వాటి స్పెషాలిటీ గురించి చెప్పారు అయిపోయింది నెక్స్ట్ ఏ బ్రీడ్ గురించి చెప్పబోతున్నారు కేన్ క్రాస్ ఓకే వావ్ చాలా డిఫరెంట్ బ్రీడ్ ఉంది ఇది కేన్ క్రాస్ కదా అండ్ దీని కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది షైనింగ్ ఉంది ఏ కలర్ ఇది బ్రిండల్ కలర్ అంటారు దీన్ని బ్రిండల్ కలర్ బ్రిండల్ ఓకే దీని స్పెషాలిటీ ఏంటి ఇది వచ్చేసి గార్డింగ్ డాగ్ ప్లస్ ఫ్యామిలీతో కూడా ప్లేఫుల్ సో 2-in-1 టైప్ అన్నమాట ఓకే సో యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే 2-3 కేన్ క్రాస్ డాగ్స్ ఉంటే ఒక టైగర్ ని హాంట్ చేయగలుగుతది అది నిజమేనా అంత కెపాసిటీ మాత్రం ఉంటుంది అంత అగ్రెసివ్ గా ఉంటుందా ఇది అగ్రెసివ్ గా అంటే ఇప్పుడు మనం పెంచే విధానం బట్టి ఉంటుంది కొంతమంది ఇప్పుడు ఫ్యామిలీలో ఫ్లాట్ లో కూడా పెంచుకునే వాళ్ళు ఉంటారు కేన్ క్రాస్ దీన్ని అవి చాలా ఫ్రెండ్లీ ఉంటాయి ఓకే మనం స్టార్టింగ్ పప్పీ ఏజ్ నుంచే వాళ్ళని గార్డింగ్ కి పెట్టేస్తే అవి గార్డింగ్ స్టేజ్ లోనే ఉంటాయి అంటే మన చేతిలో ఉంటుంది ఎలా మోల్డ్ చేసుకోవాలో అలా చేసుకోవచ్చు అన్నమాట సో దీని వ్యాక్సినేషన్ ఏ పరంగా తీసుకుంటారు ఏ విధంగా తీసుకుంటారు సేమ్ ఏ డాగ్ కైనా సేమ్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి మీకు ఓకే ఓకే అండ్ ఫుడ్ కి ఎలాంటి జాగ్రత్తలు ఇప్పుడైతే రాయల్ కెనన్ మ్యాక్సీ స్టార్టర్ పెడుతున్నాము ఒక 3 మంత్స్ ఏజ్ వచ్చిన తర్వాత చికెన్ పెట్టొచ్చు ఎగ్ రైస్ చికెన్ రైస్ ఎగ్ రైస్ క్యారెట్స్ అవన్నీ పెట్టొచ్చు యాక్చువల్లీ నాకు తెలిసినంతగా ఒక్కొక్క డాగ్కి లైక్ ఫుడ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఒక డాగ్ ఎక్కువ తింటది ఇంకో డాగ్ చాలా తక్కువ అది బ్రీడ్ ని బట్టి ఉంటది ఇప్పుడు స్మాల్ బ్రీడ్ మీడియం బ్రీడ్ ఇప్పుడు జైన్ బ్రీడ్ కిందకి వస్తుంది ఇది జైన్ బ్రీడ్ ఓకే పర్ డే కేజీ రైస్ తింటది కేజీ రైస్ ఈజీగా ఓకే పర్ డే కేజీ ఓకే 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 సో ఇది పర్ డే కేజీ తింటది ఒకవేళ ఎక్కువ ఫుడ్ ఉంటే 2 kgs వరకు కూడా తింటాయి ఓకేనా ఓకే సో దీని కాస్ట్ ఎంత అన్నారు మీరు ఇది వచ్చేసి మీకు 1,20,000 పడుతుంది స్టార్టింగ్ రేటే 1,20,000 స్టార్టింగ్ 1 lakh నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో మీ ఇన్ కేస్ మీకు మీ దగ్గర స్టాక్ ఉండకపోతే మీరు అప్పటికప్పుడు కస్టమర్ ఆర్డర్స్ పైన ప్లేస్ చేసుకోవచ్చు ఓకే ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయొచ్చు అన్నమాట నైస్
దీని పేరెంట్స్ వచ్చేసి రెండు ఇంపోర్ట్ యూరోపియన్ ఇంపోర్ట్ ఛాంపియన్ బ్రీడ్స్. ఓకే, టెయిల్ ఒకటికి కట్టింగ్ ఉంటుంది. ఓ, చేస్తారా మీరు అది? పప్పి బర్త్ కాగానే చేసేస్తారు 2 డేస్. అచ్చా, సో నెక్స్ట్ చూపించబోయే బ్రీడ్ వరల్డ్ స్మాలెస్ట్ డాగ్ అని చెప్పొచ్చు. అదేంటంటే ఒకసారి తత్తడా ఇదన్నమాట. ఏంటి బ్రీడ్ పేరు? ఏంటి? చువావా. చువావా, ఇది కూడా చైనా నుంచేనా? చైనా. ఓ, అందుకే పేర్లు అలా ఉన్నాయి. వావ్, ఎంత క్యూట్. ఎనీ లైక్ ఏజ్ ఏంటి దీన్ని? ఇది వచ్చేసి 3.5 ఇయర్స్. 3.5 ఇయర్స్. మనం ఇందాక ఆ పెట్ చూస్తే అది 53 డేస్కి ఇంత పెద్ద, లైక్ ఇది వరల్డ్ స్మాలెస్ట్ డాగ్. అవునా? ఓకే, సో ఎంత దీని స్పెషాలిటీ ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటి? ఇది ఒక పాకెట్ సైజ్ డాగ్. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం క్యారీ చేయొచ్చు. చాలా హైపర్ యాక్టివ్, హైపర్ ఇంటెలిజెంట్ అండ్ చాలా హైపర్ యాక్టివ్ డాగ్. ఓకే, సో ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఓకే, సో దీని ఒరిజిన్ అంతా చైనా కదా? అంతా చైనా. ఓకే, సో మనకి ఇన్ కేస్ కస్టమర్స్ కావాలన్నా కూడా మీరు అప్పటికప్పుడు ఆర్డర్ చేస్తారా? పప్పీస్ ఆర్డర్ చేస్తారు. పప్పీస్ ఆర్డర్ చేస్తారు. ఓకే, సో దీని ఫుడ్ గురించి చెప్పండి. ఫుడ్ మెయింటెనెన్స్ అంటే చాలా తక్కువ వీళ్ళకి. చాలా తక్కువ. ఇందాక మనం మాట్లాడుకుంది ఒక్కొక్క బ్రీడ్ కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. దీనికి ఒక 1 కేజీ ప్యాక్ 2 మంత్స్ ఇజీగా వస్తుంది. 1 కేజీ ప్యాక్ 2 మంత్స్ ఫీడ్ చేయొచ్చు వీళ్ళకి. ఓకే, సో రోజుకు ఒక 10 గ్రామ్స్ వరకు తింటదా? 10 to 15 గ్రామ్స్ అంతే. ఓకే, సో అదే అనమాట దీని స్పెషాలిటీ, డాగ్ ఆన్ డైట్. చాలా ఫ్రెండ్లీ కూడా. చాలా ఫ్రెండ్లీ, హ్యూమన్ ఫ్రెండ్లీ పెట్ అనమాట. సో దీని ప్రైస్ ఏ విధంగా ఉంటుంది? 35 to 40,000. పర్సనల్ పెట్టా లేకపోతే సేల్ కొంచారా? ఇది వచ్చేసి నా పర్సనల్ పెట్టే. పర్సనల్ పెట్ ఏదో పర్సనల్ పెట్టగా ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి ఇది ఒక్కటే ఎందుకని నా డౌట్. ఇది ఒక చువావా బ్రీడ్ అనేది నాకు చాలా ఫేవరెట్ అన్నమాట చిన్నప్పటి నుంచి. ఓకే, సో నాకు ఒక డౌట్ అనమాట, బుజ్జిగాడ్ మూవీలో ఒక పెట్ కనిపిస్తుంది అది ఇదేనా? సేమ్ డాగ్ అంటే సేమ్ బ్రీడేనా? సేమ్ బ్రీడ్. ఓకే, అందరి ఫేవరెట్ సిజో డాగ్ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. హియర్ వి గో. yes, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. దీని స్పెషాలిటీ కానివ్వచ్చు, లేకపోతే ఈ బ్రీడ్ గురించి కానివ్వచ్చు, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఇంకా ఒక వెరైటీ పెట్ అంటే సిజోలోనే రేర్ కలర్ చూపించబోతున్నారు. మహేంద్ర గారు చూపించండి. ఓ, ఇది వచ్చి జెడ్ బ్లాక్. బ్లాక్ కలర్లో చాలా రేర్ కదా ఇది? చాలా రేర్ ఇది. ఓకే, నార్మల్గా ఈ కలర్స్ మీరు ఎక్కడైనా చూడొచ్చు. అవును, నేను మోస్ట్లీ ఇవే కలర్స్ చూస్తాను. ఇది బ్లాక్, చాలా రేర్ ఇది. అండ్ మేబీ ఇన్ క్రీమీ కలర్లో కూడా. క్రీమీ కలర్లో ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్లో కూడా ఉంటుంది, కానీ ప్యూర్ బ్లాక్ ఉండదు. అదే నేను ఈ 2 మ్యాక్స్ అయితే క్రీమీ కలర్లో ఇంకా వైట్లో చూసాను. సో బ్లాక్ ఒకసారి ఫేస్ చూపి. వావ్, సో ఈ పార్ట్ అయితే అంతా బ్లాకే ఉంది కదా, లైక్ సిమిలర్ పార్టే. సేమ్ సేమ్, కానీ ఇంకా బాడీ మొత్తం అయితే ఇది బ్లాక్ ఉంది. సో దీని స్పెషాలిటీ గురించి అయితే? స్పెషాలిటీ అయితే సేమ్ రెండు, కాకపోతే కలర్ ఒకటి చాలా రేర్ అన్నమాట. నేను ఈ బ్రీడ్ గురించి అసలు దీనికంటే ఒక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్మల్లీ కామన్ కాబట్టి ఇప్పుడు ఎవ్రీ అపార్ట్మెంట్ లో మీకు ఒక 2-3 కనిపిస్తూనే ఉంటాయి. అవును, చాలా చాలా. సో ఏంటి ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ఇప్పుడు పెట్ షాప్ లో పెట్టుకోవడం? మేమైతే ఓన్లీ ఇప్పుడు షిజు పప్పీస్ కి అయితే ఎన్ని స్టార్టర్ ఇస్తున్నాము. వాటర్ లో సూక్ చేసి పర్ డే 3 to 4 feeds ఇస్తాం. పప్పీ ఫుడ్ యా నాన్ ఫుడ్ యా చూసేసి 3 to 4 feeds ఇస్తాం మేము. ఓకే ఓకే, సో వైట్ ఇంకా క్రీమ్ కలర్ లో అయితే మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది? ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది? బ్లాక్ విషయంలో ఆర్డర్ ప్లేస్ చేయాలి. సో ఆర్డర్ ప్లేస్ ఎన్ని రోజుల ముందు? ప్రీ ఆర్డర్ ఇప్పుడు లైక్ 5 to 6 days. 5 to 6 days అలా ముందు ఆర్డర్ చేస్తే మీరు అప్పుడు ప్రీ ఆర్డర్ పెన్నే తెప్పించాలి. ఓకే ఓకే ఓకే, సో ఇప్పుడు స్టోర్ లో ఎంత ఉంది బ్లాక్ కలర్ లో?
బ్లాక్ అయితే ఇది ఒకటే పీస్ ఉంది, బ్లాక్ వచ్చేసి మీకు 30-35 వరకు పడుతుంది కాస్టింగ్ లో. ఈ షిడ్జుస్ వచ్చేసి మనకు 22-25,000 పడుతుంది. సో కలర్ మారే కొద్ది ఆబ్వియస్ గా ఇంకా కలర్ డిమాండ్ కూడా ఉంటుంది. సో ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? మోస్ట్లీ ఇదే కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. లైక్ చాలా మంది వైట్ అండ్ బ్రౌన్ క్యూట్ గా అనిపిస్తాయి అని చెప్పి వైట్ అండ్ బ్రౌన్ కి వెళ్ళిపోతారు, కొంతమందికి బ్లాక్ ఇష్టం కాబట్టి బ్లాక్ కి వెళ్ళిపోతారు. నాకు ఒక పర్సనల్ డౌట్ ఉంది, పెట్స్ విషయంలో వస్తే మీరు ఫీమేల్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారా మేల్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? ఫీమేల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకని? వైస్? ఫీమేల్ అవైలబుల్ ఉంటాయి, మేల్స్ వచ్చేసి కొంచెం యాటిట్యూడ్ చూపిస్తాయి అన్నమాట. అంటే ఏ విధంగా? లైక్ ఇప్పుడు మనం పిలిచామనుకోండి, ఫీమేల్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, మేల్ అయితే ఆహా నేను ఇప్పుడు వెళ్ళాలా చూపిస్తాయి. సో ఇవైతే చాలా క్యూట్ ఉంది నిజంగా. అసలు ఫ్రెండ్లీ పెట్ కదా ఇదైతే, ఇవి అందుకే ఇంత డిమాండ్ ఉండొచ్చేమో వీటికి. సో స్టోర్ లో కూడా చాలా హల్చల్ గా యాక్టివ్ గా ఉంటుంది. నేను అప్పుడు స్టార్టింగ్ లో రాగానే దీన్నే చూసాను అనమాట, చాలా యాక్టివ్ గా ఉండే. సో ఇది షిడ్జో బ్రీడ్ యొక్క స్పెషాలిటీ అయితే అందరికి తెలిసిందే. ఇన్ కేస్ బ్లాక్ కలర్లో మీరు ఆర్డర్ చేయాలైతే ఒక 5-6 డేస్ ముందే ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మీకు క్రీమీ కలర్లో లేకపోతే వైట్ కలర్లో కావాలంటే అది ఎప్పుడు స్టోర్లో అవైలబుల్ ఉంటుందని చెప్తున్నారు. సో మీరు పెట్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ప్రీ ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్టోర్కి వచ్చి అయినా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు స్టోర్కి వచ్చి పెట్స్ తీసుకోవాలనుకుంటే సన్నీ ఎగ్జాటిక్ పెట్స్కి వచ్చి మీరు పెట్స్ని తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ స్టోర్లో ఎంటర్ అయినప్పటి నుంచి నేను ఒక్కటైతే అబ్జర్వ్ చేస్తున్నాను, అదేంటంటే ఈ క్యాట్. సో ఈ క్యాట్ మొత్తం ఈ స్టోర్కి ఒక ఓనర్లా ఫీల్ అయ్యి ఇక్కడ కూర్చుంది. అండ్ అసలు ఎవరు వెళ్ళినా ఆ చైర్ని ముట్టుకున్నా కూడా చాలా ఇట్లా చేతితోటి తట్టుతుంది అన్నమాట. ఏ బాబు లే. సో ఈ బ్రీడ్ ఏంటి యాక్చువల్గా? అయితే ఈ బ్రీడ్ గురించి ఏమైనా చెప్పండి మాకు. ఇది వచ్చేసి పర్షియన్ ఎక్స్ట్రీమ్ పంచ్ ఫేస్. ఇది ఓకే, ఏజ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది ఇప్పుడు. 1 ఇయర్ ఏజ్ ఉంది. 1 ఇయర్ ఓకే. సో లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉంటుంది దీనికి? క్యాట్స్ లైఫ్ స్పాన్ సేమ్ 12 ఇయర్స్ ఉంటుంది, 10-12 ఇయర్స్ ఉంటాయి. ఓకే. రేట్ ఎంత? ఎక్స్ట్రీమ్ పంచ్ ఫేస్ కిటన్ ఇదైతే సేల్ కి కాదు, కిటన్ కిటన్ వచ్చేసి మీకు 20-25,000 ఉంటుంది. నార్మల్ పంచ్ ఫేస్ డాల్ ఫేస్ అయితే 12,000 నుంచి 14,000 వరకు ఉంటుంది. సో మీరు కిటన్స్ అమ్ముతారా సేల్ కి? కిటన్స్ ఓన్లీ, కిటన్స్. ఓకే. సో ఓకే, ఇది మీ పర్సనల్ అన్నారు, కానీ ఇలాంటివే మీ దగ్గర క్యాట్స్ ఇంకేమైనా ఉన్నాయా? అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయి, ఎగ్జాటిక్ కలర్ క్యాట్స్ ఉన్నాయి. ఓకే. ఇవి వచ్చేసి ఎగ్జాటిక్ కలర్స్. ఇవి మీరు నార్మల్గా అన్ని స్టోర్స్ లో వైట్ బ్రౌన్ చూసుంటారు. సో ఏంటి ఇవి కూడా అవేనా? సేమ్ పర్షియన్. ఓకే ఓకే. ఇవన్నీ దీని ఏజ్ ఎంత? ఇవి వచ్చేసి 2 మంత్స్ ఉన్నాయి ఇప్పుడు. 2 మంత్సా? ఓకే. లైక్ మీరు కలర్ డిఫరెన్స్ చూడొచ్చు, ఒక లెక్క సింగిల్ కలర్ ఉంటుంది, ఇంకో లెక్క సింగిల్ కలర్ ఉంటుంది. సేమ్ అందరికి అలాగే ఉంటాయా? లేదు, అట్లా లేదు. వీళ్ళు షేడ్ వేరు మళ్ళీ. ఇది బెంగాలీ క్యాట్ కలర్. కొంచెం క్రీమీ ఇంకా బ్లాక్ వచ్చింది, గోల్డెన్ ఇంకా బ్లాక్, అది యాష్ ఇంకా బ్లాక్ వచ్చినట్టుంది. చీతా కలర్. చీతా అదే కదా. బెంగాలీ క్యాట్స్ ఉంటాయి మనకి నార్మల్ గా ఈ కలర్స్ లో, పర్షియన్ లో ఇది వచ్చింది. దీని డిమాండ్ ఏ విధంగా ఉంటుంది? డిమాండ్ ఎగ్జాటిక్ కలర్స్ వచ్చేసి మీకు 15-20,000 వరకు వెళ్తాయి. ఓకే. మనకి నార్మల్ వైట్ బ్లాక్ బ్రౌన్ కిటన్స్ వచ్చేసి మనకి 12,000. అసలు ఆగట్లేదు కదా దీని నీల్స్. ఓ మై గాడ్. సో ఇప్పటి వరకు మనం డాగ్స్ ఇంకా క్యాట్స్ చూసాము, ఇప్పుడు మనం చూడబోయే సెక్షన్ బర్డ్స్ అన్నమాట. సో మహేందర్ గారు, మేము స్టోర్లో చాలా బర్డ్స్ ఉండే అనేసి మాకు తెలుసు, కానీ ఎందుకు స్టాక్ ఇప్పుడు ఎందుకు తగ్గిపోయాయి? స్టాక్ తగ్గిపోవడం అనేది ఏం లేదు, సేల్ అయిపోతూ ఉంటాయి కదా, ఆర్డర్ రిప్లేస్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే ఓకే. సో అన్ని మళ్ళీ ఆర్డర్ పెట్టి మళ్ళీ తెప్పించుకోవాలన్నమాట. సో ఓకే, ఇప్పుడు మీ హ్యాండ్ మీద ఉన్న బర్డ్ బ్రీడ్ ఏంటి? ఇది వచ్చేసి సన్కార్నియర్. సన్కార్నియరా? ఓకే. సో ఏంటి దీని స్పెషల్? దీని రేట్ ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్? ప్రైస్ వచ్చేసి మనకి 18-20,000 పడుతుంది. ఓకే ఓకే. ఒరిజిన్ ఎక్కడ దీంది? ఒరిజిన్ కాలిఫోర్నియా, అమెజాన్ ఫారెస్ట్ నుంచి. ఓకే ఓకే. ఈ బర్డ్ అనేది ఇది టేమ్ బర్డా? హ్యాండ్ టేమ్ బర్డ్. ఓకే. స్టెప్ అప్.
మళ్ళీ మీరు స్టెప్ అప్ అంటే మళ్ళీ మీ దగ్గర కూడా స్టెప్ అప్ హా అది టంగ్తో టచ్ చేస్తుంది కదా ఫస్ట్. ఓకే అంటే ఆ ప్లేస్ చాలా సేఫా లేదా? సేఫా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నాక స్టెప్ అప్ చేస్తారు. ఓకే సో దీని ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు? సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్రూట్స్. ఓకే ఫ్రూట్స్ అయితే ఎవ్రీ ఫ్రూట్ తినేస్తున్నాయి. ఫ్రూట్స్ ఓకే, ఎవ్రీ ఫ్రూట్ పెట్టొచ్చు మనం. ఓకే సో పర్టికులర్ గా ఇవే పెట్టాలని రూల్ అయితే ఏం లేదు? క్లైమేట్ చేంజ్ అయ్యే టైంలో ఓన్లీ జామకాయ ఒక్కటి పెట్టకూడదు. పెట్టకూడదా? జనరల్ బర్డ్స్ క్యారెట్స్ కూడా తింటాయి, కాల్షియం కి క్యారెట్స్ డైరెక్ట్ తినేస్తాయి. ఓకే సో అలా అన్నమాట. ఇవి స్టోర్లో ఎగురవు కదా, అంటే హ్యాండ్ టేమ్డ్ కాబట్టి అటు నుంచి ఇటు నుంచి అటు ఎగిరిపోతాయి, కాకపోతే బయటికి వెళ్ళవు అంతే. సో బయటికి వెళ్ళవు అన్నమాట. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. మీరు కూడా ఇన్ కేస్ పెట్ కొనాలనుకుంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 ఉన్నటువంటి సన్నీ ఎగ్జాటిక్ పెట్స్ దగ్గరకు వచ్చి మీరు కొనొచ్చు. మీరు స్టోర్లో కొనొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, కాంటాక్ట్ నెంబర్ అండ్ అలాగే లొకేషన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. యూ కెన్ గో దెర్ అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇది ఇవాళ ఎపిసోడ్. ఇలాంటి మరిన్ని పెట్స్ రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బిగ్ టీవీ పెట్.